నీకేం భయం లేదు, నాకు వచ్చే కులం లేదు అన్నాడు. తమ్ముని బలి శ్రేసుకొని అల్లగారు మేడలు చూపించావు, తాతగారు తల్లిగారు కోట చూపించావు, ఏమిటి పెద్ద పరతలా కనిపిస్తుంది. తాతగారు పాపం కోవిడ్ రాసాడు అలాగా. అక్కయ్య మేము ఎరుకు చెప్పిన తర్వాత 6 మాసాలు పోయిన తర్వాత గౌరవం మేనమ్మకైనా ఒక యుద్ధం కలదు కదా, మన తాతగారు నమస్కారం చేస్తున్నాడు, బారు పంతులు నెగ్గుతాయా తమ్ముడు? తమ్ముడు బలిసి వేసుకుని గౌరమ్మ తాతగారు అప్రసం కోరు వాతకి మన తాతగారు గోపాల స్వామి సాష్టంగా దండపురం వచ్చాయరా. మనం అనుకున్న కార్యాలు నెరవేర్చాయి, అదేం తక్కియా పెద్దాను కదా, తొలి మొక్కు తర్వాత మొక్కు ఆడపిల్ల కనుక మెడకుంకు వేసుకుని నోట్లో గడ్డి పూసి ఖర్చు పెట్టి శాస్త్రిగా తాతగారు సాష్టంగ తలపరమణ చేస్తుంది. తాతగారు మా తమ్ముడికొన్ను ఇలవక రాజులకున్ను ఆరు వెళ్ళే పోరు వెళ్ళే ఎలం అరవై ఏడే సర్పణి గోపురు తిరిగా గోధావరి వదులు కోర్పణ యుద్ధం కాదు. యుద్ధంలో మా తమ్ముడు బారు పుట్టలు ఎగితే ఆరు పుట్ల అయ్యి మూడు పుట్లు గొగ్గెలము పద్నాలుగు రోజులు పట్టు చేరాపేరు బతి వేసి నీకు 14 రోజులు దీపారా జరిస్తానయ్యా తాత. ఆ శిరస్సు కొడతాను, ప్రమిది కావిస్తాను, నా గుండెల్లో పొడుస్తాను, క్రోవును తీస్తాను, సమృ కావిస్తాను, నా నాలుగు కోస్తాను, తిన్నగా పేలుకొని చేసి పెనుగుతి కావిస్తాను, సాష్టాంగ దండపురమణ చేస్తుంది. నేను నమస్కారం చేస్తాను, నేను నమస్కారం చేయరా నాయన మొక్కమంటాను బాగా గాని నానండి ఏమిటమ్మా అంటే రామంటిన్నా సార్ రాయంటిన్నా సార్ అమ్మా రాయి అన్నవి 2 అక్షరాలు 3 అక్షరాలు అవును అక్క, రాయి అన్న దానికే రాముడు అన్న దానికి సహనిప్ప సన్మాలు రక్షించే వారి అవతారాన్ని ఇతను అవతార పురుషుడు నేను అక్క గౌరప్ప Yeah.
చేస్తావు తాతగారు నీకేం చేస్తారు సార్ తమ్ముడు సారు సార్ తమ్ముడు పిలిచి తెలుసుకుని ప్రతిరోజు చల్లగా ఉంటది అక్క అల్లో నేను వృక్షం ఉంటున్నావు చల్లన్న సరాపంచులా ఉంటాది పుట్టాను మా తల్లి రేణుక అదే కాసే రావణుల భయలో పారేసింది పక్కన ఆడైనా సరే జ్వాలకెట్ల ఆల పాటలు పాటు పెడితే అప్ప గవరప్ప జ్వాలకెట్ల ఆల పాటలు పాడవా తలుచుకొని నీ బయట కుంక తీసి వేసి ఎగాన ముచ్చడిగా నాకు పట్టుకోవడానికి పద్మనాలు పట్టు చీర ద్వారా ఏర్పడవద్ది చక్కని పాటలు పాడవమ్మా బయటకు తీసింది కొమ్మపై వేసింది ఎగాన వచ్చిన దగ్గర లాగింది కూడా పద్నాలుగు పట్టు చీర ఏర్పడింది జ్వాల ఏర్పడైంది జ్వాలను వేసి చక్కని పాట పాడుతుంది విష్ణు బ్రహ్మ విశ్వడు వచ్చి కొమ్మ కాయాలి మేము వచ్చి ఒక కొమ్మ కాసి నా దశాపతి అవతారంలో కలిసి జ్వాలగట్ల ఆల పాటలు పాడితే అప్పుడే నా జ్వాల ముందుగా ఈశ్వరుని ప్రార్థన చేస్తుంది ఆయన ఓం హర శంకర హర హర ఓం హర
చేశారు. చీమకు కుమ్మకాసింది, నీవెన్న అవతారం ఎత్తావు, నీ అవతారాల పాట రాబితముడు పరశురామ దానికే సంస్థయాల నన్ను ఆత్మలో తలుచుకో, నువ్వు చాలా పట్టుకో, నేను ప్రతి పాట చేస్తాను పాట అంటే పాడుతారు చించుకుని రావణ భయలతో ఉందటరాముడు ఇప్పుడే మా మేనమామలు సత్వ సంవత్సరం తెలుసుకుంటాను. నా జ్వాలయాన్ని అడిగితే వీరునొత్తి యుద్ధం చేయగలరు, నా జ్వాలయాన్ని అరకలేకపోతే వీరునొత్తి యుద్ధం చేయలేరు. ఎర్రగా అడిగడి పాటను చూస్తాడు, జ్వాలయ వస్తువు ఒక్క కలిసి మైపోయింది. అయ్యా పాటల పాడుతూ పరశురాముడు మాయమైపోతున్నాడు. ఆ పాట ఎవరు అడిగించారు? పెద్ద మేనమామ శాస్త్రవాడు సోలా పడ్డాది. పెద్ద మేనమామ శాస్త్రవాడికి సబరి ఎప్పుడు పడ్డాదో పెద్ద మేనమామ కట సరిసలే చరమ సరిసలే
తమ్ముడు విచిత్రం ఎలా ఎవరో పక్క అనేక జ్వాల పాట అన్నట్లున్నాడు చెవులో పడి సరి సరి స్వరములు త్రమ్ముతున్నాడు లేక దూరపువాడు మేము వచ్చాల జాతకు మళ్ళీ చూడవయ్యా ఓ చిన్న ఇప్పుడు చెప్పినట్లయి కుల ద్రోహాలు తప్పక సమరిస్తాడు కాదు భక్తులు జ్వాల శాస్త్ర బాబు బయలుదేరుతున్నారు వచ్చే ద్రోహంలో కుర్రవానికి ద్వార కనిపిస్తుంది చూస్తారు పదమేనమ శాస్త్రవాడు ఎవరిది జ్వాల ఇది భగవద్దయ్యా ఈ జ్వాల కింద వెళితే మనకు ఆక్షేపణ ఆక్షేపణ వీడి పాత్ర నమస్కారం చేస్తున్నాయి అన్నయ్య చెప్పాను వాడు సామాన్యుడు కాడు చిన్న పిల్లడు వాడు సింహాచరపు భక్తుడు జ్వాల ఆ జ్వాల కోసం మనకి ఎందుకు మన త్వర మనకు ఏర్పడుతుందన్నాడు మోకబడి కొట్టండి వెయ్యండి వెయ్యండి వేటలతో పడుస్తున్నారు వేటలు ఇరిగిపోతున్నాయి బల్లాలతో పడుస్తున్నారు బల్లాలు ఇరిగిపోతున్నాయి కరింగలు వేస్తున్నారు కరింగలు పేలిపోతున్నాయి ఔట్లు వేస్తున్నారు ఔట్లు ఎగిరిపోతున్నాయి గొడ్డలు తొలగుతున్నారు గొడ్డలు ఎగిరిపోతున్నాయి బాణాలు వేస్తున్నాయి బాణాలు ఎగిరిపోతున్నాయి కత్తి నాడదు గొడ్డ నాడదు బాణం నాడదు ఏడేడు రాత్రి ఏక రాత్రి ఏడేడు పక్కన పద్నాలుగు జ్యోతిష జ్వాలపోరుకుంటు నరికారు అయ్యా పని హైదాలు పరతలు పడిపోయినాయి జ్వాల శ్రమతలకేంత కందరేతున్నాయి మేమన్నట్టు ఈడెవడో భక్తుల జ్వాల భక్తుల జ్వాల వెళ్ళిపోదు పద అప్పుడు సినిమా అన్నాడు అందయ్యా ఇందాక వాడి పాదం నమస్కారం చేసినట్టు పన్నావు ఇప్పుడు కేంద్రం పెడితే పాదం నమస్కారం చేసినట్టు తమ్ముడు ఏదో తెలుసో మాట్లాడి అందనని ఎలవక్క మేనం అమలు తోరుపు దిన్నకి వెళ్ళిపోయి జ్వాలేత
రాజు రాజులు కండకెత్తనారు, రాజు మంచుకెత్తనారు, జడ్డేలు పూజకెత్తనారు, రాజు బాలంతులు రాజు లేరని అంతానికి ఎత్తే అని రాజు రా పట్టు బాబు ప్రక్షేపం చేస్తూ రాజాద్రాజు కూడా కాలక్షేపం చేస్తున్నారు. ఎలా లక్ష్యాలు చేస్తున్నారు? రామాయణం చదువుతున్నారు, వారికి అర్థాలు చెప్తున్నారు, భారతం చదువుతున్నారు, భావాలు చెప్తున్నారు, మృదంగాలు వాయిస్తున్నారు, వారి ముక్తాలు కడుతున్నారు. ఈ విధంగా లక్ష్యాల కాలక్షేపంతో ఉన్నారు రాజాది రాజు. ఇక్కడ సమాచారం ఉండగా ఇక్కడ గవరమ్మ జ్వాలవతికి వచ్చింది. ఏడాడు రాత్రి ఏకరాత్రిగా ఏడాడు పగల ఏక పగలగా మమ్మల్ని మా తమ్ముడు జ్వాల పోరుకుంటూ నరికాడు. నా తమ్ముడు చనిపోయి ఉంటాడు. తమ్ముడు బతుకు వచ్చి తమ్ముడు 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 అనిపేసింది. ఊరుకున్నాడు పరశురాము. తమ్ముడు చనిపోయిన గౌరవం శోకిస్తుంది. నా పరశురాము తమ్ముడా తమ్ముడా Yeah.
కానీ ధన్య రాజ్యం ఏ జగ మేళ యుగ మేళ ఏ జీవనం మేళ ఎందుకే జన్మ మరి ఉక్కుత్వాన్ని సరస్సు గుద్దుకుంటుందట. అయ్యో మా అక్క దగ్గరికి వెళ్ళకపోతే ఈ ఉక్కుత్వాన్ని గుద్దుకుని ప్రాణత్యాగం చేస్తుందని చిన్న చంపేశారు నేరుస్తాను. అలాగా నేను జాడలో ఉన్నాను ఇంకా నా సంగతి లేదా నన్నా మీరు సంహరిస్తారు. దశాబ్దాలు అవతార పురుషుణ్ణి నేను మత్స్య కూర్మ వరహ నారసింహ వామన బలరామ శ్రీకృష్ణ ఇటువంటి దశాబ్దకుండా అవతారాలు ఎత్తున అవతార పురుషుణ్ణి నేను. నేను ఈ మేనమ్మను నేను చేస్తాను అక్క మీకేం భయం లేదు అక్క మామలకే నాకు తేడా చెప్పటో చెప్పు అక్క గౌరప్ప ఎక్కడ
తల్లిగారు వేణు చూపించావు, నాకు ఆనందం అయిపోయింది. తల్లిగారు పాటలు చూపించావు, ఆనందం అయిపోయింది. తల్లిగారు వేణుగోపాలు సౌకర్యాలు చూపించావు, సంతోషం అయిపోయింది. మనమందరి ఏమిటా అది, ఎర్రగా తెల్లగా పచ్చగా నల్లగా కనిపిస్తున్నాయి. రాజు ఎవరు వస్తే ఆయనకు పౌరుషం రావడానికి బావుటం దగ్గర ఎన్ని బావుటం అంటారు తమ్ముడు. మామూలు వాళ్ళంతా రాజులు లేరని, వాళ్ళంతా శక్తివంతులు లేరని అంతానికి ఎత్తారు తమ్ముడు. అది బావుటం కాదమ్మా, బావుటం కాదమ్మా. నువ్వు చూడగా చిన్నవాడు, నేను చూడగా ఆడపిల్లను. తమ్ముడు పెంచేస్తున్నాడు పరశురాముడు. Yeah.
ఏ మహాని తెలుసుకుంటున్నది ఏ మాత్రం కనుక ఎందుకు వచ్చిందా? మన పేరు శిల్ప మన అమ్మ సోదరుడు పారి పొందుపోతానని ఎవరొక మేనం ఉన్నట అటు మందలాగా చూసేవా మన మేనమూల సత్వ సమతము నా భారం దాటి కాచుకోలేక ఇలా మేన మమ్మల్ని మేట ముందు పారిపోతున్నా చూసారు తమ్ముడు రానికైనా రంగా తెస్తావుడిగడ్డ వేరా తెస్తావు అని తమ్ముడు వెళ్ళేసి గౌరమ్మ ఏంటిది అది ధనాల పోలీస్ స్టీల్తో పుట్టాను ఇంత హంసా తోలికి తన మీద ప్రవర్తించబడదు తెలియదు ఐదు వరహా తీసుకుని వెళ్ళి ఆ ధనాల పోలీస్ స్టీ ఐదు గడి హంసా తోలికి తప్ప ఏమండి పోలీస్ ఎస్టీ గారు పుట్టాడు మా తమ్ముడు హంసాత్తులకు తమ్మిన పవన్ చెప్పి ఐదు వరహ తీసుకుని హంసాత్తులు ఇస్తాను సాగుతారి ఐదు రూపాయలు కాసించి హంసాత్తులు వేసి చక్కని పాట పాడుతుంది అచ్యుతానంద Yeah.
చల్ల పాట పాడిన కంటి సూపు చూస్తున్నాడు, కంటి ఇద్దరు చేస్తున్నాడు, పడుకున్నాడే కదా, లే తమ్ముడు దగ్గర పడుకుంది గౌరమ్మ లేచాడు. ఇప్పుడే మా మేనమ్మడు సత్వ సామంతం తెలుసుకుంటాను, మేనమ్మతో యుద్ధాన్ని బయలుదేరుతానని వారు గౌరవపు అయితే అందరగా అడిగాడ పాటను చూస్తాడు. హాయిగా నిద్రిస్తుంది గౌరమ్మ, అక్కక్క పిలిచాడు, పలకలేదు, పరశురం లేచాడు, వీధిలోకి వచ్చాడు, బుగ్గంతా కూడగొట్టాడు, ముత్తాతలు తలుచుకున్నాడు. ప్రార్థన చేసుకుని ముగ్గంతే కూడగొట్టి వేస్తాడు. వెండి పావాజీలు, వెండి పెత్తాము, బంగారు గుబ్బుగడ కొట్టుకుని రాజులోకి వచ్చింది. రాజులారా మీరు కాదండి, రాజులారా మేము రాజాత రాజులం అనుకోండి, మీరా రాజు, రాజాత రాజులారా మీరేం చేస్తున్నారయ్యా? నేను లక్ష్మణులు చేస్తున్నానయ్యా. శనివారం చోటకు వచ్చానండి, వచ్చాను గచ్చిగాను శనివారం చోటకు వచ్చాను. మా రాత్రి శనివారాజు మా బట్టతో కొంచెమే కొత్త ఘనంగా పలుకుతున్నాడు, శని రాజు ఉంటున్నావు, మా బట్టితో శని ఉంటున్నావు, లక్ష 1000 బంగారు పందెం కాస్తావా? అది నా దగ్గరే బంగారం లేదండి, మాట అనే వద్దని చెప్పాను. నేను ఎంతకైనా కొనుక్కొని వస్తాను. ఈ జట్టారు కర్రా క్షత్రియ గొడుగు ఈ పావకవులు రాయుడికి చాలా జాగ్రత్త. నేను కొనుగోలు వచ్చే వరకు జాగ్రత్తగా చూడండి. ఏంటో ఈ గొడవ రాజులని చూడలేదు, తీసినా మనం తీసినా, పాలు కొడు తీసినా మనం తీసినా, తీసినా మనం దగ్గర మనం కాపాడు తప్పరు కాదు. ఎల్లప్ప కుమారుడు ముత్తుల మేనలు వీడు చెప్పినట్లయినా వీధిలోకి వచ్చాడు, ఇంకంతే కొట్టి వేశాడు, బంగారు బంగారం కాకు పట్టుకుని రాజు మాట మా దగ్గర బంగారు బంగిరాలు, వెండి బంగిరాలు, కంచు బంగిరాలు, ఇతర బంగిరాలు, కన్నిక బంగిరాలు, రకరకాల బంగిరాలు ఉన్నాయి. చిన్న బంగిరాలు తెచ్చుకున్నావా? తెచ్చుకున్నావా? తెచ్చుకున్నాను. అట్లా ఊడిపోయి చెప్తారండి.
పంచమహత్తాలు పడగట్టుకుని జంజాలు పోడు పంచమహత్తాలు పడగట్టుకుని నెలలో జంజాలు వేసుకుంటే ఆరు పొమ్మలు మూడు పొమ్మలు తమ్ముడు జంజితం టెంపరా మన భార్యలు ఎదురు అయిపోయినట్లే అవును వాడు చిన్నవాడు వాడు చిన్నవాడే వాడి మాటలో చిన్నవాడే మాటలో పెద్ద ఆరు పొమ్మలు మూడు పొమ్మలు తెచ్చి కుర్రానికి ఇచ్చాడు పరశురాముడు జన్యం తెంపి మట్లో దాటి పెట్టి ప్రయత్నిస్తున్నాడా మీరెందుకు పెద్దదానికి చిన్నవాడు వాడు చిన్నవాడే వాడు మాటలు చెయ్యి మనము పెద్దవాళ్ళమే మన మాటలు పెద్ద అబ్బాయి కాయ బొగ్గులో ఉన్నాయి ఈ సాతి పైన సాతి పైన అడిగేయలేదు నా సాతి పైన అడిగేస్తాడు ఒక పంచం పరశురాముడు పడతాడు చుట్టూ అయ్యేది విడిచి ఉంటాడు బంగరం అయ్యా రాజరాజ బంగరాలు గొప్ప గొడుగులు తిరుగుతున్నాయి బంగరం పడతాడు చుట్టాడు అయ్యేది విడిచి ఉంటాడు బంగరం మనపై తెచ్చాడు మురుకున్న రాజుల బంగళాలు ముట్టుకున్నాను స్నానం చేయడం వెళ్ళిపోతుంది అయ్యా రాజాది రాజులారా రాజులారా
ఈ సుట్టాపు కదా ఈ శత్రు గొడుగు ఈ బావకోడు రాజుడికి జాగ్రత్త జాగ్రత్త అన్ని చెప్పినా వీడు గుణం మాలి తమ్ముడు చిన్నపిల్లల కాదు వీడు సింహం అంటే వాడు బాలపిల్లల కాదు మహాబలవంతుడు నేను కాస్తాను మీరు తెచ్చుకోమాడు తెచ్చుకునేసరికి పరసరాడు ఓర్చివారిగా వచ్చాడు అక్కడ ముసలమ్మ ఏకలు అణుకుతుంది ఖరీదుకే మీద కోరుకుందా ఖరీదుకే కోరుకుందా ఏమైంది మా ఊరలో వచ్చారతలన్నీ అమ్మవారు ఏకం పట్టించుకెళ్ళిపోయింది అరడానికి కోడి పిల్ల అయినా ఊళ్ళో లేదు నా దగ్గర కర్రి కోడి పెట్టండి అది అది చెప్పు కోడి పెట్టుంటే అది గుడి పెట్టింది ఏ భక్తు ఆదివారం చిన్న పాటనకి మొక్కు మొక్కు దాటించాల వాణి నీలకమ్ములు వాణి పశుకొమ్ములు పైడాపు చెప్పాల గుడ్డు పట్టి పొందను ఆయన మీ తాతగారు ముచ్చాలు మొలకాల మొహం తెచ్చుకో అదే సార్ పరశురాముడు నువ్వు చూస్తే నా మనం లేకున్నా మనకాల గుడ్డు పడిన లేకపోతున్నాడు పర్సన్ కోడి కట్ట పరిస్థితి ఎలా ఉంది కాసిన కాలుపు కానీ ఆడపిల్ల గాని మగపిల్ల గాని పుట్టి చనిపోతే ఎంత బాధపడి ఏడుస్తారు కోడి గుడ్డు లేని కారణం వల్ల కోడి పెట్టి ఆగితే పాపలకి గుడ్డు ఉందని గుర్తు చెప్పాను చెప్పాను
వంకాలు ఒట్టికెళ్ళిపోతారా? ఏమో అని తను పని చేస్తున్నావు ఎక్కడ మొత్త పూతకర్ర కావించి కోడి పట్టు వద్దకు వచ్చి పట్ల చెయ్యం చూడగా వాడు గుడ్డు లేదు కళ్ళు కనిపించవు ఆ పట్టు దగ్గర వెళ్ళి చూసింది ఆ గడ్డినేదో గొద్దు రాకతో కొట్టు పారేసింది భక్తి ఎర్ల పట్ల ఎంత వెళ్తామన్నది పని చేస్తుంది ఎక్కడ పరశురం లాగిపోయాడు సృష్టికర్తను నేను దుష్టులను సంహరించాను సర్వాలు రక్షించాను ఒకరి చేత నేను దెబ్బకాయ్యా అని అట్టి నుంచి ఎడి తిరిగి పరశురాముడు తమ్ముడు నమ్మకాయ అవసరం ఎక్కడ పడిపోయింది అది గోదావరి చూస్తాం తుంగభద్ర చూస్తాం కావేరి చూస్తాం సువర్ణముఖి ముసలమ్మ కాలువలు వయసు కాలు కూడా తెలిసింది కాలు ఎక్కడ తెలిసింది పై పారిపోయిన ముసలమ్మ ముసలి దగ్గరకు వచ్చాడు ముసలమ్మ ముసలమ్మని పిలిచాడు పలుకులేదు దానికి ముందు లేరు వెనకాల లేరు నేను దాన సంస్కరణ చేస్తాను అక్కడ నువ్వు దుఃఖాలను తెచ్చి ముసలమ్మ ఎక్కడ అందు వచ్చి ముసలమ్మ అడిగిపోయచ్చు చనిపోలేదే ఈ త్రోమని ఎవరైనా పెద్ద వాళ్ళు వచ్చారా అన్నే కాదని కుక్కడాన్ని తన్నిస్తున్నాడు కారుగైతుల పారిపోతారు గుడ్డిచ్చావు ఆనందమే ఈ గుడ్డి సమదేవని అంత పని చేస్తావు సరే దేవనిస్తాను ఉన్నాయనా అని గుడ్డు పడడం సరళ దేవనిస్తుంది ఏ విధమో దేవనిచ్చాను గుడ్డు పడుకుని సరళ దేవనిస్తుందని ముసలమ్మ Yeah.
వచ్చారన్నాడు. చాలా సంతోషం. దీని విషయాల శబ్దానికి జోబులు కోడి కూడా పారిపోయి పిల్ల ప్రశ్నించింది. దీని విషయాల శబ్దానికి స్థాపించలేకపోయాను. ముందుగా నడతలు పుట్టుకొస్తుంది. ఏ పండి శిరసు ఎంతమంది హతవాడు నీకు చక్కగా వరం ఇస్తాను రా తల్లి. అది సరి కదా శిరసోట Bye.
పనులు కానీ పదకొండు ప్రకటన తెలియ పనులు కొని విష్ణు ప్రమాణం సవితి అమావాస్య పండుగ వేదికార్థ విశేషుకుంటారు సమయంలో నేను నడుకంటే కనిపించకుంటారు పుట్ట మీద పోలికిస్తారు ప్రతి కాదు ఈ పండుగ మీరు చెప్పాగ్రత్త వస్తాని ఆమె విషయాలు భక్తులకు ఉంచాడు ఆమె యొక్క నాలుక భక్తులకు ఉంచాడు రాముడు అయ్యా ఆ యొక్క కోడికల అనుకుని చంటున్నాడు చక్రాలు జంతికులు చేకూడలు జంతికులు చేయకూడలు రకరకాల ఏమి మీరు పెద్దవాడు మీ కోడు పెద్దదే నా చిన్నవాడు నా కోడు చిన్నది కసి పెట్టి పని పట్టాలి ఎప్పుడు మారింది తమ్ముడు చూసారా కుర్రవాడు భయం అనుకుంటా నాకు బైక్ అనుకుంటా ఏమై పొరవాడు సరే సరే కాదం అన్నారు ఒక రాజాతరాజులు కోడి పుంజులు విడిచిపెట్టారు శ్రమడు కోడి పుంజు విడిచిపెడితే ఒకదానితో దెబ్బలాడదు ఒకదానితో తంటలాడదు ఒకదానితో మగదు ఒకదానితో మోర పడదు పిలుస్తారు రాణి ముక్కకి రాణి నోటికి రాణి కంటికి తగిలించి వెళ్ళిపోయి అలపతి ఆ
Yeah.